Hi friends, welcome back to All One Channel. Hero topic Manke Indica also manichina slab, Ividanga Petrudundi, Dinikarnamo Slab low water digamola, Ividanga Karan Jaratunde. You play the slab me the water in the body, Nila Nikada slab pilchcone, Ividanga paint Petrol Page Lago, Rala Woodyboard and Jaratunde, Dinik Mukekarnamo Manaki slab me the water in the body. Water slab like the Gadamola, Ividanga Kalon Jaratunde Matta Idanga Ividanga Monkitla Petulu Udan Jaratunde, slab no nilo, the Gadamola, Gordon Lembutiscone, slab near Tamutiscone, Idanga Monk Petulu Udan Jaratunde, Din Karnamo, Manik Manaki in room later on Daya, Kakaka water dutna, Ayere Matta Monke, Ividanga Petulu Udpodan Jaratunde. దీనికి ప్రధాన సమస్య మన స్లాబ్ మీద వాటర్ నిలబడడం మనకి ఎప్పుడైతే స్లాబ్ మీద మనకి వాటర్ నిలబడింది అనుకో ఈ విధంగా మనకి సమస్య ఎక్కువగా వస్తుంటుంది పూర్తి మేడపైన పోయిన తర్వాత ఈ విధంగా మనం గమనించవచ్చును ఎప్పుడైతే మనకి వాటర్ వర్షాకాలంలో వాటర్ నిలబడి పోగో ఉన్నప్పుడు ఇక్కడ నిలబడినప్పుడు స్లాబ్ మీద ఈ క్రాక్లు ఇప్పుడు మీకు వీడియోలో కనబడుతుంది క్రాక్ ఉన్నది కదా ఈ క్రాక్లో వాటర్ దిగి మనకి స్లాబ్ మొత్తం వాటర్ నెమ్ము తీసుకోవడం వల్ల కింద పెయింట్ పెచ్చుపెచ్చుగా రావడం జరుగుతుంది అంతేకాదు వాటర్ దిగడం వల్ల మనకి స్లాబ్స్ కూడా వీక్ అయ్యే ప్రమాదం ఉంది లోపల స్లాబ్ కడ్డీలు దెబ్బతినే అవకాశం ఉంది రస్ట్ పట్టి త్వరగా స్లాబ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది ఇట్లా ఈ విధంగా క్రాక్ మనకి ఫ్లోరింగ్ మీద క్రాక్లు ఉండడం వల్ల మనకి వాటర్ దిగడానికి చాలా అవకాశం ఉంది మనకి ముఖ్యంగా వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు మనకి వాటర్ బయట పోవడానికి దోణుల దగ్గర మనకి ఎక్కువగా బ్లాక్ దుమ్ము ధూళి ఇలాంటి మొదలగు వ్యర్థ పదార్థాలని మనకి వాటర్ పోకుండా అడ్డుకుంటాయి మనకి ప్రతి సంవత్సరము వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు మనకి పూర్తిగా మేడ మీద శుభ్రం చేసుకోవడం వల్ల ప్రతి సంవత్సరము లేదంటే ఈ విధంగా వాటర్ నిలబడి మనకి స్లాబ్ దెబ్బతిన అవకాశం ఉంది వాటర్ పోకోకుండా వాటర్ అంతా నిలబడి స్లాబ్లోకి నీరు దిగి మనకి లోపల పెయింట్ కూడా పెచ్చులు పెచ్చి ఊడిపోయే అవకాశం చాలా ఉంది కాబట్టి మనకు వర్షాకాలం స్టార్ట్ అవగానే స్లాబ్ మీద మొత్తం అంతా మనకి క్లీన్ చేసుకునే వలన ఎప్పుడైతే చేసు సమ్మర్ మనకి సీజన్ స్టార్ట్ అయినప్పుడు క్లీన్ చేసుకుంటే వర్షం మీద స్థాపికపోయి మనకి స్లాబ్ ఇలాంటి ఇబ్బందులకి గురి కాకుండా ఉంటుంది ఇట్లా దుమ్ము ధూళి ఇట్లా రస్ట్ ఏదైనా పాత వస్తువులు మనం ఎక్కువ మిద్ది మింది వేస్తుంటాం కదా అదంతా పోయి దోణికి అడ్డంబడి నీళ్ళు పోకోకుండా ఉన్నప్పుడు మనకి ఇక్కడ వాటర్ అంతా స్టోరేజ్ కావడం జరుగుతుంది ఆ స్టోరేజ్ నీళ్ళు క్రాకుల్లో మన స్లాబ్ కింద దూరి స్లాబు దూరి మనకి స్లాబ్ అంతా నెమ్ము తేమ ఉండడం వల్ల కింద పెయింట్ పెచ్చులు కూడా ఉంటుంది అంతేకాకుండా స్లాబ్ కూడా దెబ్బతింటుంది దీనికి మనకి ఇలా దెబ్బతినకుండా మనకి స్లాబ్ మీద డ్యామ్ ప్రూఫ్ అనే ఒక పెయింట్ని అప్లై చేసుకునవచ్చును అది ఏ విధంగా చూద్దాము ఇట్లా మొత్తం రస్ట్ ఇట్లా మొత్తం మనకి మట్టి పేరుకుపోయింది స్లాబ్ మీద మొత్తం వాటర్ నిలబడి ఈ విధంగా పాచ్ కలర్లో మనకి బ్లాక్ కలర్లో ఉన్నదంతా మట్టి దుమ్ము ధూళి ఇదంతా మనకి వాటర్ నిలబడి దాంట్లో పూర్తిగా మనకి ఈ విధంగా రస్ట్ రూపంలో అంతా పేరుకుపోయి ఉంది ఈ విధంగా మీకు ఒక బేర్ తీసుకొని అప్లై చేసినప్పుడు ఈ విధంగా దుమ్ము ధూళి రావడం జరిగింది ఇలా బ్లాక్ ఉండదంతా వెళ్ళిపోలాం ఈ విధంగా మనం క్లీన్ చేస్తున్న వలన ఇట్లా బేడు ఇదంతా దుమ్ము ఇంకొక చోట కూడా మీకు అప్లై చేసేస్తాను ఇదంతా మనకి దుమ్ము ధూళి లాబ్ మీద వాటర్ నిలబడి అంటూ పెట్టుకుపోయిపోయింది మనకి ఇలాంటి బ్రష్ల సహాయంతో ఇవి మెస్ సంబంధించిన బ్రష్లు మెస్ బ్రష్లో ఇలాంటి మెస్ బ్రష్లతో మనం ఈ విధంగా మొదటిగా క్లీన్ చేసుకున్నాం డ్యామ్ ప్రూఫ్ మనకి వేపించుకోవడం వల్ల ఈ విధంగా మీరు వీడియో చూపించిన విధంగా ఆ మెస్ బ్రష్ తీసుకొని ఈ విధంగా పాచి దుమ్ము ధూళిని ఇట్లా క్లీన్ చేసుకోవడం వల్ల మనం డ్యామ్ ప్రూఫ్ వేసుకోవడం వల్ల వాటర్ ఒకవేళ సరిగ్గా పోక నిలబడినా కానీ మన స్లాబ్లో ఇంకోకుండా మనకి రక్షణ ఇస్తుంది అంతేకాక కూలింగ్ ఎఫెక్ట్ కూడా కొద్దిగా ఉంటుంది అది ఎందుకంటే వైట్ కలర్ ఉన్న వల్ల రిఫ్లెక్ట్ అయ్యి మనకి కొంచెం కూలింగ్ సమ్మర్లో కూడా కూలింగ్ కొద్దిగా వేడి తగ్గడానికి కూడా కొంచెం సహాయపడుతుంది
ఇది ఎక్కువగా డ్యామ్ ప్రూఫ్ అంటే మనకు వాటర్ స్లాబ్లో దిక్కోకుండా క్రాక్స్ ఉన్నాయి కదా, ఈ క్రాక్స్లో వాటర్ నిల్చుకున్నప్పుడు వర్షం వచ్చినప్పుడు దిక్కోకుండా ఈ డ్యామ్ ప్రూఫ్ మనకి ప్రొటెక్షన్ చేస్తుంది. ఇది డ్యామ్ ప్రూఫ్ 20 లీటర్స్ బకెట్. మనకి ఇలా స్లాబ్ మీద మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాంటి బకెట్స్ మీకు మీకు ఎంత మొత్తంలో అవసరం ఉంటే అంత తెచ్చుకోవచ్చు. ఇక్కడ 1 లీటర్, 4 లీటర్లు, 10 లీటర్లు, 20 లీటర్లు ఇట్లా కెపాసిటీలో దొరుకుతుంది మీకు. మొత్తం స్లాబ్ మీద అంతా క్లీన్ చేసిన తర్వాత మీకు బ్రష్ సాయంతో క్లీన్ చేసి వాటర్ సాయంతో క్లీన్ చేసిన తర్వాత ఎక్కడ ఎలాంటి దుమ్ము ధూళి లేకుండా బ్రష్తో క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ క్రాక్ సీలన్ ఒకటి వస్తుంది. ఇక్కడ మీకు స్లాబ్ మీద చిన్న చిన్న బీటల్కి క్రాక్ సీలన్ అప్లై చేసుకుంటే చిన్న క్రాక్స్ ఉంటే అవసరం లేదు, అది మనకు డ్యామ్ ప్రూఫ్లో కవర్ అయిపోతుంది. పెద్ద పెద్ద క్రాక్స్ ఉంటే మీరు ఇట్లా క్రాక్ సీలన్ దాన్ని అప్లై చేసుకోవచ్చును. ఇక్కడ నీట్గా పరిశుభ్రంగా మనకి స్లాబ్ అంతా క్లీన్ చేయడం జరిగింది, మెస్ బ్రష్ల సహాయంతో పూర్తిగా క్లీన్ చేయడం జరిగింది. ఇప్పుడు మొత్తం మనకు పర్ఫెక్ట్గా ఎక్కడ ఎక్కడ పాచి దుమ్ము దుర్ లేకుండా మనం మెస్ బ్లేడ్ సహాయంతో నీట్గా క్లీన్ చేయడం జరిగింది మొత్తం ఏరియా అంతా. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మన పెయింట్ని డ్యామ్ ప్రూఫ్ని మనం ఒకసారి 2 కోట్లు అప్లై చేయవలసి వస్తుంది. ఒక ఫస్ట్ కోటు అడ్డంగాను 2 కోటు నిలువుగాను అప్లై చేసుకోవాల్సి ఉంది. ఒక అది ఉదయం ఎంత ఉదయం కానీ సాయంత్రం కానీ మాత్రమే అప్లై చేసుకోవాలి. మిట్ట మధ్య ఎండు ఉన్నప్పుడు మాత్రం అప్లై చేయకూడదు. ఫస్ట్ టైము నిలువుగా, రెండోసారి 2 కోటు అడ్డంగా మాత్రమే మనం అప్లై చేసుకునే వాళ్ళను. లైక్ ఎలాంటి దుమ్ము ధూళి ఎక్కడ ఉండకూడదు మన స్లాబ్ మీద. మొత్తం వాటర్తో క్లీన్ చేసిన తర్వాత మన ఇంట్లో ఎలాగైతే క్లీన్ చేసుకుంటామో ఆ విధంగా మనం పూర్తి మిద్ది పైన కూడా క్లీన్ చేసుకునే వాళ్ళను. ఫస్ట్ కోట్ అయిపోయింది, 2 కోట్ ఈ విధంగా మనకు నిలువుగాను, ఫస్ట్ కోట్ నిలువుగాను లేదా 2 కోట్ అడ్డంగాను మనం అప్లై చేసుకునే వాళ్ళను 2 కోట్ ఇవ్వాల్సి వస్తుంది. ఒకరోజు ఉదయం స్టార్ట్ చేసి అయిపోయిన వెంటనే మరుసటి ఉదయం అడ్డంగా మనం అప్లై చేసుకోవాలి. ఈ విధంగా 2 కోట్ అప్లై చేయడం వల్ల ఎలాంటి క్రాక్స్ ఉన్నా మనకి ఆటోమేటిక్గా ఫిల్ కావడం జరుగుతుంది. ఇప్పుడు ఎలాంటి వాటర్ నిలబడినా కానీ స్లాబ్ లీక్ ఇంకుకోకుండా పూర్తిగా మనకు రక్షణ ఇస్తుంది ఈ డ్యామ్ ప్రూఫ్. ఇది రబ్బర్ పేస్ట్ మాదిరి ఉంటుంది పెయింట్. ఎక్కడ మనకి వాటర్ నిలబడినా కానీ స్లాబ్ లీక్ ఇంకుకోకుండా మనకు ప్రొటెక్షన్ చేస్తుంది ఈ డ్యామ్ ప్రూఫ్ అనే పెయింట్. సుమారు ఇది 5000 పై నుంచి 6000 లోపల ఆ మధ్యలో ఉంటుంది 20 లీటర్ క్యాన్ బకెట్. మొత్తం 2 కోట్లు పూర్తిగా అప్లై చేయడం జరిగింది. ఈ విధంగా మనకి అప్లై చేసిన తర్వాత ఎలాంటి వాటర్ కూడా నిలబడుతుంది. తర్వాత కింద మనకి స్లాబ్ కింద లోపల భాగం పిచ్చులు ఉడిపోయింది కదా, పైన డ్యామ్ ప్రూఫ్ వేసిన తర్వాత మనకి ఇక్కడ అప్లై ఇదంతా మనకి పిచ్చులను ఒక రేపు సాయంతో మొత్తం క్లీన్ చేసుకొని మన పెయింట్ని వేసుకొని వచ్చింది. ఒకసారి పైన డ్యామ్ ప్రూఫ్ వేసిన తర్వాత కింద అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్లై చేసిన తర్వాత చేశారనుకోండి నెక్స్ట్ టైం ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు ఆ వాటర్ మళ్ళీ స్లాబ్లో దిగి మళ్ళీ ఈ విధంగా ఇట్లానే ఏర్పడుతుంది. కాబట్టి మనం మొదటగా మిద్దె పైన ప్రొటెక్షన్ చేసుకున్న తర్వాత కింద అప్లై చేసుకుంటే మీకు లైఫ్ ఉంటుంది. నెక్స్ట్ టైం కూడా ఇట్లా పెట్టి ఊడకపోవడం జరగదు. ప్రతి సంవత్సరం వర్షాకాలం స్టార్ట్ చే రాకముందే మనకి మిద్దె పైన ఇవాళ డ్యామ్ ప్రూఫ్ వేపించినా కానీ ఏమైనా దుమ్ము దూరంటే పరుగు సాయంతో నీట్గా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి వాటర్ నిలబడకపోకుంటే మన స్లాబ్ కూడా మనకి ఎక్కువ మనకి ఉంటుంది. లేదంటే కడ్డీలు మెత్తబడడం, ఇట్లా స్లాబ్లు క్రాక్ రావడము, స్లాబ్ దెబ్బతీయడం జరుగుతుంది. కాబట్టి మనకి ఎప్పుడు ప్రతి సంవత్సరం వర్షాకాలం స్టార్ట్ కావాలని క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ లోపల ఎలాంటి నీట్గా మన పెచ్చులో పోయిన క్రాక్స్ ఉన్నాయి, క్రాక్స్ లోపల సాయంతో ఫిల్ చేసుకొని క్రాక్స్ మొత్తం ఫిల్ చేసుకొని మన ప్రైమర్ అప్లై చేసుకున్న తర్వాత మనకి వైట్ వాష్ చేసుకుని వచ్చాను. పూర్తిగా మనకి క్రాక్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత పూర్తిగా పెయింట్ని మనకి ప్రైమర్ లేదని వాటర్ వైట్ వాష్ని అప్లై చేసుకుని వచ్చాను. ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి నెక్స్ట్ టైం కూడా పైన డ్యామ్ ప్రూఫ్ అనే పెయింట్ వేయడం వల్ల మనకి ఇలాంటి నెక్స్ట్ టైం ఇట్లా పెచ్చులు ఊడిపోకుండా ఉండడం జరుగుతుంది. ఎలాంటి వాటర్ నెమ్ము రాదు కాబట్టి మనకి పెచ్చులు కూడా ఊడిపోదు. కాబట్టి మనకి పూర్తిగా మీరు ఇంటికి ఏదైనా పాదం
కొత్తమిద్ది ఉంటే కొత్తమిద్ది కన్స్ట్రక్షన్ చేసే టైల్స్ పరిపించుకునే చాలా బెటర్. తక్కువ రేట్ టైల్స్ పరిపించుకోవడం వల్ల డ్యాంప్ ప్రూఫ్ అవసరం ఉండదు. పాత మిద్దలకి మనకి ఈ విధంగా ఇన్స్టెంట్గా మనకి కారుకోకుండా స్లాబ్ నెంబు తీసుకోకుండా డ్యాంప్ ప్రూఫ్ అనే లిక్విడ్ మనం పెయింట్ వేసుకోవడం వల్ల ఇల్లు ఎలాంటి తేమ కానీ తేమకి గురి కాదు. లోపల సైడ్ కూడా పూర్తిగా పెయింట్ వేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.